चित्तूर जिल्ला तिरुपति नगरं मंगलं आरटीसी डिपो प्रांगणंलो दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी विग्रहानी एमएलए चेवरेड्डी भास्कर रेड्डी आविष्करिंचारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतू दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी आ महानुभावुडि विग्रहं आविष्करिंचडं एन्नो जन्मल पुण्यफलमनि एमएलए कोनियाडारु। आरटीसी కార్మికులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీలో తీసుకువచ్చిన పథకాలు మేము ఎప్పటికీ మరువలేమన్నారు। నాడు రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎలాగైతే ప్రాజెక్టులు వ్యాపారాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్నారో అలాగే ఏపీఎస్ ఆర్టీసీ సమస్యలు కూడా అలాగే ముందుకు తీసుకెళ్లారు। అలాగే తండ్రి బాటలోనే తనయుడు ప్రస్తుత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం లక్షల కోట్ల అప్పులో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తన పాదయాత్రలో మడకశిరలో మాట ఇవ్వడం జరిగింది। అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో బీమా సౌకర్యాన్ని కల్పించడం మాకు ఎంతో సంతోషదాయకమని కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు। మంగళం డిపో కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ స్థానిక ఎమ్మెల్యే పెద్దల గౌరవనీయులు వైఎస్ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది। ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ మొత్తానికి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పూజనీయులు అనేది ఎప్పటికీ మరవలేని వ్యక్తి అనేది ఈరోజు మేము సంస్మరించుకుంటున్నాం। రేపు 12వ వర్ధంతి సందర్భంగా మరి మంగళం డిపోలో ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఏపీఎస్ఆర్టీసీ 2004 ముందు టీకల లోతు నష్టాల్లో ఉండి సంస్థ ప్రైవేట్ పరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆర్టీసీకి మరో 2 దశాబ్దాల కాలం జనసత్వాలను ఇస్తూ బడ్జెట్ లో కేటాయింపులతో పాటు ఈ పన్నుల రాయితీలు ఇవ్వడం జరిగింది। 100% రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది। అంతే కాకుండా నాటుకున్నటువంటి 27,000 మంది క్యాజువల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని దపదపాలుగా రెగ్యులరైజ్ చేసినటువంటి మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। అంతే కాకుండా ఈ రాష్ట్రానికి హరితాంధ్ర ప్రదేశ్గా చేయడం కోసం ఎన్నో రైతుల యొక్క ఇబ్బందులను తొలగించడం కోసం ప్రాజెక్టులన్నిటిని కూడా నాడు వారు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఆదర్శప్రాయుడు అయిపోయినటువంటి పరిస్థితి మన రాజశేఖర్ రెడ్డి గారిది। వారు చనిపోయి 12 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇవాళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరి యొక్క మనసుల్లో వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు। వారు చేసినటువంటి సేవలు అంత గొప్పవి। ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు వారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జీవితకాలం కూడా గుర్తుంచుకునే పరిస్థితి కృతజ్ఞతతో ఉండే పరిస్థితి వారు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది। 6,900 కోట్ల నష్టంలో ఉన్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని వారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రతినిత్యం ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీ ఉద్యోగులందరినీ జనవరి 1, 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి ఈరోజు కరోనా కాలంలో దాదాపు 18 మాసాలకు 5,400 కోట్ల రూపాయలు జీత భత్యాలకు కేటాయించినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంతో రుణపడి ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులు అనేది కూడా ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం। అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి సేవలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుంది। వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆర్టీసీ ఉద్యోగులుగా మేము ఎప్పుడు కూడా ముందుంటాం। అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యొక్క చిరస్మరణీయమైనటువంటి యొక్క ప్రభుత్వ విలీనమునే ఆర్టీసీ ఉద్యోగులు జీవితాల్లో వెలుగులు నింపాయంటే ఎటువంటి అతిశయోక్తి లేదు। ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈ వారి కుటుంబానికే రుణపడి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మరుపురేని మరవలేని మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా మంగళం డిపో కమిటీ తరఫున మన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడం
మాకు ఈ రోజు ఇక్కడ ఈ డిపోలోకి ఎంటర్ అవుతోనే ఏ ఒక్క నాయకులు గాని అదే విధంగా ఎంప్లాయీస్ గాని ఆఫీసర్స్ గాని మెకానికల్ గాని ఆయన చూసి ఆయన విగ్రహానికి నమస్కరించుకొని మా జీవితాలంతా కూడా ఈ రోజు ఆనందభరితంగా ఈ రోజు కొనసాగుతున్నాయి అంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆనాడు పెట్టినటువంటి భిక్ష 2.94 యాక్ట్ రద్దుపరిచి వేలాది మంది కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయడం అదే విధంగా ఆయన ఒక అడుగు ముందుకేసి మన పన్ను రాయితీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పించడంలో కానీ ఆయన చేసినటువంటి సేవ ఆ సంస్థకి మరువలేనిది మరపురానిది అదే అడుగు జాడల్లో నడుస్తూ ఆయన తనయుడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ రంగంలో సంస్థని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో విలీనం చేయడం అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తూ కార్మికులకు అడుగడుగున నిన్నటికి నిన్న తీసుకుంటే కూడా బీమా పథకాన్ని ప్రవేశపెట్టి మాకు ఎంతో పథకాలంటే జనాలకే కాదు ఉద్యోగస్తులకు కూడా అలా ఉండాలా అని చెప్పి నొక్కివక్కాన్ని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మమ్మల్ని ముందుకు తీసుకొస్తూ ఆయన ఏదైతే అడుగడుగున మమ్మల్ని కాపాడాలని నిర్ణయించుకున్నారో దాని దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరువలేని మహానేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి జీవితాంతం మరవలేమని చెప్పి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. క్రీస్తు శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా మంగళం డిపో నందు వైఎస్ఆర్ గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. రేపు జరగాల్సిన కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఊర్లో లేకపోవడం వల్ల ఈరోజే పెట్టుకోమని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఈరోజు చేశాము. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అప్పట్లో ఆర్టీసీని అంటే ప్రాణం పోతున్నప్పుడు నిలబెట్టి అప్పుడు మేము ఉద్యోగంలో జాయిన్ అయింది కానీ మేము రెగ్యులర్ అయింది కానీ ఆయన హయాంలోనే ఆయన జీవితాంతం రుణపడి ఉంటాము. ఆయన పోయిన తర్వాత కొన్ని పరిస్థితులకి ఇబ్బంది పడిన ఆర్టీసీ కార్మికులు అందరూ కానీ ఆయన మడకసిరిలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని విలీనం చేసి 52,000 కుటుంబాల వెలుగులు నింపి ఈరోజు దైవంలాగా దేవుడిలాగా మేము కొలుచుకుంటా ఉన్నాము. ఎప్పటికీ మా ఊపిరిన్న రోజులు ఆ కుటుంబానికి ఆ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటామని మా డిపో కమిటీ తరఫున